ప్రభు పేరిట అవర్ డైలీ స్ట్రెంత్ ఫ్యామిలీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము 1:2. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ లోకంలో మనం అనేకమైన సంగతులను బట్టి సంతోషించేవారంగా ఆనందించేవారంగా జరిగిపోయిన విషయాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఆనందించే విషయాలైతే ఆనందిస్తూ సంతోషించదగ్గ విషయాలైతే సంతోషిస్తూ మరి ఆ రీతిగా మనం జరిగిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు సెలవిస్తున్నది ఏమంటే మనం దేన్ని బట్టి లోకంలో ఆనందించాలనే విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం కేవలం ఈ లోకంలో ఈ అశాశ్వతమైన లోకంలో ఉన్నంత కాలము కూడా మనం ఆనందించదగ్గ విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి మనము ఆనందించాలని ఇక్కడ ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. అంతమాత్రమే కాకుండా దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడట. ఈ లోకంలో మేడలు మెద్దులు ఉన్నవాళ్ళు ధన్యులు కాదు, వెండి బంగారాలు ఉన్న ధన్యులు కాదు, అందం ఉన్నవారు ధన్యులు కాదు. ఈ లోక సంబంధమైన అశాశ్వతమైనటువంటివి నశించిపోయేటువంటి ఏ కలిగి ఉన్నా మనం ధన్యులం కాదని మనకి ప్రభు బోధిస్తూ ఉన్నారు. దేన్ని బట్టి మనం ధన్యులం అవుతాము అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఆనందించినప్పుడు, దాన్ని దీవారాత్రులు ధ్యానించినప్పుడు మాత్రమే మనం ధన్యులము అని ప్రభు మనకి ఆ బిరుదుని ఆ పేరుని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలన్నమాట, మనం దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నామా, లేకపోతే ఈ లోకంలో ఉన్న సర్వ సంపదను బట్టి ఆనందిస్తున్నామా, అందాన్ని బట్టి ఆనందిస్తున్నామా, ఐశ్వర్యాన్ని బట్టి ఆనందిస్తున్నామా, మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ మనకున్న బలమును బట్టి కానీ ఈ లోకంలో నుండి త్వరగా నశించిపోయే ప్రతి ఈవిని బట్టి మనం అతిశయించే వారంగా ఉంటున్నామా? లేదు అంటే శాశ్వతమైన ఆ రాజ్యము కొరకు మనను సిద్ధపరచటకు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని బట్టి మనం ఆనందించే వారంగా ఉంటున్నామా మనం పరిశీలించుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆనందించటమే కాదు, కానీ దాన్ని దీవారాత్రులు మనం ధ్యానించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. మనం మేడల మిద్దులు ఆయనకు అప్పగించాలని కానీ, లేకపోతే నీ వెండిని నీ బంగారాన్ని కానీ ఆయన కోరట్లేదు. కానీ ఈ యొక్క వాక్యము మనల్ని బ్రతికించే వాక్యం, మనల్ని ప్రోత్సహించే వాక్యము, మనల్ని జీవింపచేసే వాక్యము, మనల్ని సరిచేసి సరిదిద్ది తండ్రి అయిన దేవుని ఎదుట మన నిర్దోషులుగాను నిష్కళంకులుగాను నిలువబెట్టుటకు శక్తి కలిగినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలని, ఈ వాక్యాన్ని ధ్యానించాలని ప్రభువు మనల్ని కోరుతున్నారు. మన నుండి ఆయన అదే ఆశపడుతున్నారు, అది మనం చేస్తామని ఆయన మన వైపు చూస్తూ ఉన్నారు, కన్నులెత్తి కనిపెడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాం, వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నా. చాలామంది ఆ యొక్క సంఘ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ పట్టుకునేవారుగా ఉంటారు, అప్పుడు మాత్రమే వాక్యం వినేవారుగా ఉంటారు. వాక్యం వినడానికి అవకాశం ఉండదు, వాక్యాన్ని చదవడానికి అవకాశం ఉండదు, వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఉండదు. కానీ లోకంలో ఉన్నటువంటి సంగతులన్నిటికీ మనం అవకాశం ఇస్తాం, ప్రతి దానికి మనకు ఆ గంటల తరబడి మనం అవకాశం ఇస్తాం. కానీ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కానీ ఆనందించడానికి కానీ నెమరు వేసుకోవడానికి కానీ మనకు కలిగే ప్రతి పరిస్థితులు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునడానికి కానీ మనకు అవకాశము ఉండనే ఉండదు. కానీ ప్రభు చెప్తా ఉన్నారు, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానిస్తారో దాన్ని బట్టి ఆనందిస్తారో వారు మాత్రమే ధన్యులు అని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇటువంటి ధన్యకరమైన జీవితంలోకి మరి దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప అనుభవంలోకి మరి భక్తులైతే గంటల తరబడి వాక్యాన్ని చదివిన వారు ఉన్నారు. రీసెంట్గా మేము విన్నాం, ఒక చిన్న పిల్లడు 9 రోజుల్లో బైబిల్ మొత్తం చదివేశాడట. నిజంగా బైబిల్ చదివే ఆసక్తి మనలో ఉన్నట్లయితే మన జీవితం ధన్యం. ఈ వాక్యం చదివిన వాడు ఎన్నడూ పాడైపోడండి, ఎన్నడూ చెడిపోడండి, తన బ్రతుకు బాగుపడుతుంది, తన బ్రతుకు సరిచేయబడుతుంది, తన బ్రతుకులో తను ఎలా జీవించాలో
ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకు, ప్రతి విషయం ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోగలుగుతాం. అందుకే ప్రభు కోరుతున్న దివరాత్రులు దీన్ని ధ్యానించాలని, అప్పుడు అలాంటి వారి జీవితాలు మాత్రమే ధన్యమైనవని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు, ఆయన ఆశపడుతూ ఉన్నారు. మరి మనం ఈ విధంగా మన జీవితాన్ని మలుచుకొని దిద్దుకున్నట్లయితే మనం ధన్యులమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అంత్య దినాలు, ఈ కడవ దినాల్లో, బహుభయంకరమైన దుర్దినాల్లో నా ప్రభా వాక్యాన్ని బట్టి ఆనందించాలని, దివారాత్రులు ధ్యానించాలని మీరు కోరుతున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన వాక్యం సజీవమైనదని, బలం గలదని, శక్తి కలిగినదని, సబ్బులాంటిదని, శుద్ధి లాంటిదని, అనేక రకాలుగా పాల వంటిదని మీరు మాట్లాడుతున్నారు. ఈ వాక్యం ప్రోత్సహించేదని, బలపరిచేదని, జీవింపచేసేదని. మేము ఎరిగిన వారమే ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ దీన్ని దివారాత్రం ధ్యానించే వారంగా మేము ఉండటానికి మీరు మాకు జ్ఞానము, వివేచన, వివేకము దయచేసి మమ్మల్ని ఆ రీతిలో నడిపించగలరని నమ్ముతూ మీకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.